నేను ముందే చెప్పాను కదా, ఏదైనా తెలివిగా ఆలోచించాలని. నువ్వు అత్యంత శక్తివంతుడు అయి ఉండేవాడివి, కానీ ఇప్పుడు దీపం నా దగ్గరుంది. అంటే శక్తి ఇప్పుడు నా దగ్గరుంది. నువ్వు వెతుకుతున్నది ఎప్పటికీ ఆ దీపంలో దొరకదు జాఫర్. నేను ప్రయత్నించి ఓడిపోయా, నువ్వు కూడా అంతే. నువ్వు అలా అనుకుంటున్నావేమో, కానీ నేను సుల్తాన్ని, ప్రపంచం ఇప్పటి వరకు చూడని ఒక గొప్ప మాంత్రికుణ్ణి. నేను చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని ఒక సామ్రాజ్యాన్ని సృష్టిస్తాను. నేను నగరాల్ని నాశనం చేయగలను, అలాగే రాజ్యాల్ని కూడా నాశనం చేయగలను. నేను నిన్ను కూడా నాశనం చేయగలను. నిజమే, కానీ నేను సుల్తాన్ని చేసింది ఎవరు? నిన్ను మాంత్రికుని చేసింది ఎవరు? ఎప్పుడు కూడా ఏదో ఒక వస్తువు, మనిషో, మంత్రమో నీకన్నా శక్తి వస్తుంది. ఏం చేస్తున్నావు? జీని నీకు ఈ శక్తులు ఇచ్చాడు, తిరిగి తీసుకోగలడు కూడా. అతను నాకు సేవకుడు. నీకు ఎప్పటికీ జీనికన్నా ఎక్కువ శక్తులుండవు. నువ్వే అన్నావుగా, ఉంటే అత్యంత శక్తివంతుడిగా ఉండాలి, లేకుంటే నువ్వు సున్నా అని. నువ్వు ఎప్పటికీ ఒకటి కిందే. కిందనా? నేను వాడి కిందనా? వాడు నాకు సేవ చేసేవాడు. ఇంకెవ్వరు ఎప్పుడు ఆ పదం అనకుండా చేస్తాను. జీని, నా చివరి కోరిక ఈ విశ్వంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా నువ్వు నన్ను మార్చాలి, నీకంటే కూడా శక్తివంతంగా. నీ కోరికలోనే ఏదో పెద్ద బొక్క ఉంది, కానీ ప్రపంచంలోనే అతి శక్తివంతమైన వాడిగా నిన్ను మార్చేస్తా. విశ్వంలోనే అత్యంత శక్తివంతుణ్ణి, ఇప్పుడిక నాకన్నా గొప్పవాడు ఎవ్వడు లేడు. ఇంతటి శక్తి ఇంతకు ముందు ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నా ప్రతి శత్రువుని నేను అంతం చేసి తీరతాను. అసలు నేను నిన్నేం చేయలేదు జాఫర్. నువ్వు నన్నేం చేశావు? ఇది నీ కోరిక, నాది కాదు. ఈ జీనికి చాలా చాలా శక్తులు ఉండొచ్చు, కానీ ఇల్లు మాత్రం ఇరుకు ఇరుకే. జీని ఆకలేకపోతే దీపంలో ఉండిపోవాల్సిందే. నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోను. గుర్తు పెట్టుకో, నువ్వు ఇలా చేసినందుకు నిన్ను వదిలిపెట్టను. వసే వసబిట్ట, నువ్వు నాతో రా. బాబా, బాబా వెళ్ళగలగండి. రెండు 3000 సంవత్సరాల గోలు ఉండే అయినా బుద్ధి వస్తుందేమో చూద్దాం.